అణగారు సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లపరెడ్డి కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను, నేను అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు యువతకి ఉద్యోగ కల్పన కల్పిస్తాం, ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నా నిరుద్యోగ యువతకి. ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పని అయితే నేను, అది రాష్ట్రంలో పని అయితే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అభివృద్ధి పథకాల గురించి, మనం ఏమి అభివృద్ధి చేశామన్నటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు మీకు చెప్పారు. మనకు సచివాలయ నిర్మాణం పూర్తి కాబడింది. సంక్షేమ పథకాల కోసం డీబీటీలో నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు. కమ్మపాలెంలో రోడ్లు గాని డ్రైనేజ్ నిర్మాణం కాని, గుర్రాల దిన్నెలో 65 లక్షలతో డ్రైన్ల నిర్మాణం కాని, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. సంజీవనగర్లో చంద్రశేఖరపురంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు, కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో 17 బోరుబావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. గుర్రాల దిన్నెలో నీళ్ల ట్యాంక్ 18 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు అభివృద్ధికి దోహదపడేది, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ. మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు, మిధాని అనంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది, 110 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ 1972లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హైదరాబాద్లో వాళ్లు ఒక ఫ్యాక్టరీ కట్టారు, ఆ తర్వాత హర్యానాలో రోహత్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు, ఇప్పుడు 3వ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు. అల్యూమినియం అల్లాయ్ స్టీల్ ప్లాంట్ ని 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు. 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, 1,000 మందికి పరోక్షంగా ఈ ఉద్యోగావకాశాలుంటాయి. ఈ ఉద్యోగావకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్లమెంటులో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదో కొన్ని చెల్లింపులు 9 మంది వ్యక్తులకి పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణం ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. ఆ యొక్క 9 మంది వ్యక్తులకు ఆ యొక్క చెల్లింపుల పరిష్కారం ఎన్నికలు పూర్తి కాగానే ఆ యొక్క సమస్యను పరిష్కరించి త్వరితగతిలో ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ ఈ సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయిస్తామనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.